అధికారాలు ఇప్పుడు కేంద్రం బదలాయించింది కాబట్టి మీ స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి అన్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది ఈ వాదనను మీరు అంగీకరిస్తారా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా సరే ఇఫ్ నిజంగా కూడా వాట్ ఎవర్ హి హస్ స్పోకెన్ ఇస్ అంటే నిజంగా కూడా తూచా తప్పకుండా పాటించడం అంటారు చూసారా కేశవ్ గారు అలాంటిది ఏదైనా చేస్తుంటే గనక మేము కూడా మనసా వాచా కర్మణ అబ్బాబా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అసలు వీఆర్ కంప్లీట్లీ విత్ గవర్నమెంట్ అని చెప్పి మేము కూడా మాట్లాడుతాం ప్రతిపక్షం అయినా సరే ఎందుకంటే ఇక్కడ ఏదున్నా సరే మనం వీఆర్ టు థింక్ మనం ప్రజల పక్షాన్ని ఆలోచించాం ప్రజలు ఇవాళ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏం అవసరం వ్యాక్సినేషన్ గురించి ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోస్ట్ ఆఫ్ చేసుకుంటుంటే ఒక రకమైనటువంటి పబ్లిసిటీ చేసుకుంటుంటే కొంచెం నిజంగా కూడా కొంచెం బాధాకరమైనటువంటి పరిస్థితి అదేదో నేను బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేయడమో లేకపోతే ఇంకోళ్ళని సపోర్ట్ చేయడమో అని కాదు అసలు దేశం యావత్తులో కూడా ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 6.5 వేస్టేజ్ ఉన్నప్పుడు ఏపీలో 11% వేస్టేజ్ వ్యాక్సినేషన్ వేస్టేజ్ వన్ మోర్ థింగ్ అంటే ఇవాళ వీళ్ళు గొప్పలు చెప్తున్నారు కాబట్టి నేను ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాను కేశవ్ గారు లేకపోతే ప్రాబబ్లీ ఐ వుడ్ నాట్ వాంట్ మై స్టేట్ టు సఫర్ ఆన్ అ నేషనల్ లెవెల్ బేస్ గా నేను సఫర్ అవ్వాలని ఎక్కడ కోరుకుంటున్నాను జనవరి నుంచి మార్చ్ వరకు ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సప్లై చేసిందో ఆల్మోస్ట్ 65.5 లాక్ వ్యాక్సిన్స్ 65.5 లక్షల వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది జనవరి 16 నుంచి మార్చ్ వరకు మంత్లీ వైజ్ కూడా చెప్తాను నేను జనవరిలో 10.5 లక్షలు ఫిబ్రవరిలో 24.6 లక్షలు మార్చిలో 30.4 లక్షలు ఇన్ని ఇంత సప్లై చేస్తే వీళ్ళు ఇచ్చింది ఎంత అయ్యా అంటే 26.1 లక్ష అంటే 26.1 లాక్స్ అంటే యు కన్సిడర్ ది పర్సంటేజ్ దేర్ కిషన్ అలానే అంటే ఇవాటి రోజు మీరు ఏదైతే మేమేం చేస్తాం ఏ రాష్ట్రం చేయట్లేదు ఏ రాష్ట్రం చేయట్లేదు అని మాట్లాడుతున్నారు కదా ఐ గివ్ యూ ఎగ్జాంపుల్స్ కర్ణాటక హాస్ డన్ ఇట్ యెస్టర్డే మధ్యప్రదేశ్ హాస్ డన్ ఇట్ యెస్టర్డే ఓకే నిన్న రాష్ట్రంలో ఎంత ఇచ్చారో అది కూడా మాట్లాడదాం పోని నిన్న ఏపీలో ఎంత ఇచ్చారో అది కూడా మాట్లాడదాం సో ఇక్కడ ఎంత ఇచ్చారు ఏమిచ్చారు ఏంటి కాదు క్వశ్చన్ నిజంగా ఇప్పుడు నిజంగా పడితే మనం మాట్లాడుకుంటే వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అనేటువంటిది టెస్టింగ్ టైమ్ లో కూడా మనం చూసాం కరోనా టెస్టులు చేసేటప్పుడు కూడా ఎవరైతే చచ్చిన వాళ్ళకు కూడా చచ్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్లు ఏవైతే పాత నెంబర్లు ఉంటే వాటికి కూడా మెసేజ్లు వచ్చాయి యూ హావ్ బీన్ టెస్టెడ్ టుడే వెదర్ యూఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నట్టుగా వాళ్ళకు కూడా వచ్చాయి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది బోగస్ నెంబర్స్ ఆ హ్యాంబర్ నెంబర్స్ వద్దు ఇవాళ రోజున బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మనం ప్రజలకు ఏది మంచి కావాలి ఇవాళ వ్యాక్సినేషన్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఎస్ ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒక పిచ్చి పని చేశారంటారు ఎస్ అని అన్నారు ఎవరు మాట్లాడట్లేదు అన్నారు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మాట్లాడుతోంది దాని మీద గట్టిగా పోరాటం చేస్తుంది ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏ పోరాటాలు చేసినా కనపడదు ఏం మాట్లాడినా కనపడదు అది ఒకటే ప్రాబ్లం బికాస్ దేర్ ఐస్ ఆర్ క్లోజ్డ్ బట్ ఇన్ తెలంగాణ ఇవాంటి రోజున కేసీఆర్ గారు మాట్లాడిన మాటల దగ్గర నుంచి కేసీఆర్ గారు చేసినటువంటి చేతలకు ప్రతి దానికి కూడా ఎక్కడెక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో మేము మాట్లాడుతున్నాం మేము పోరాటం చేస్తున్నాం అవును లాక్డౌన్ ఎత్తివేయడం అనేటువంటిది ఒక స్టూపిడ్ డెసిషన్ యాజ్ అంటే కంప్లీట్ లాక్డౌన్ ఎందుకు అనంటే ఎత్తేసినప్పుడు వాట్ ఆర్ ది మెజర్స్ దట్ యుర్ డూయింగ్ పోస్ట్ మేనేజ్మెంట్ అంటారు చూసారా మీరు ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత బికాస్ వీ హావ్ అ డాక్టర్ ఆల్సో ఆన్ ది ప్యానెల్ ఒక పోస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ఓపీ కేర్ ఏదైతే ఉంటుందో అదన్నీ ఉండాలిగా ఏమీ లేకుండా చలో నేను వదిలేస్తున్నా ఎందుకనంటే నేను రేపు పొద్దున వరంగల్ వెళ్ళాలో లేకపోతే హుజురాబాద్ వెళ్ళాలో లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలో ఏదో చెయ్యాలో అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాంటి రోజున ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అందులో వాస్తవం కరెక్ట్ మనం దాని మీద ఫైట్ చేస్తాం అలానే ఏపీ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ కి సంబంధించి రియల్లీ డన్ దట్ నిజంగా మళ్ళీ అంటున్నా నేను మీరు నిజంగా అది చేశాను అని మీరు నిజాయితీగా ప్లీజ్ మార్క్ మై వర్డ్స్ నిజాయితీగా గుండెలు మీరు చెయ్యేసుకొని అవునండి మేము చేస్తాం ప్రజలకు చేస్తున్నాం అని చెప్పి మీరు కనుక చెప్పుకుంటే సరే ఫైన్ యాక్సెప్ట్ కానీ జనాలు ప్రాణాలు తప్పుకుంటున్నారే కోవిడ్ నిబంధనలు ఇప్పుడు ఈ క్షణం నేను మాట్లాడుతున్నా ఎక్కడో కాదు ఇవాళ పలాసలో ఏం జరుగుతుందండి కోవిడ్ నిబంధనల గురించి మాట్లాడుతున్నాను అంటే మాట్లాడుతున్నాను పలాసలో సీదర్ అప్పలరాజు గారు ఏం చేస్తున్నారు కోవిడ్ నిబంధనలు తుంగలో దొక్క అక్కడ ఏం నడుస్తుంది ఒక పథకం పేరు మీద ఇలాంటివి ఎన్ని చూపించాను నేను రాష్ట్రంలో సో వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ అది కదా ఎవరైనా ప్రశ్నించేది
అండ్ డోంట్ పోస్ట్ ఆఫ్. నేను అనేది ఏంటంటే వ్యాక్సినేషన్ ఇచ్చామని చెప్ప పెద్ద మీరు ఏమంటారంటే మీ భుజాలు మీరు తడుకోవాల్సిన అవసరం ఏం లేదు, అది మీ బాధ్యత. నిజంగా మీరు కనుక వాట్ ఎవర్ ది ఫిగర్స్ దట్ యుర్ కోటింగ్, నేను మళ్ళీ చెప్తున్నా వాట్ ఎవర్ ఆ ఫిగర్స్ మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో నేను చాలా కరెక్ట్ గా నిజాయితీ